హాయ్ ఫ్రెండ్స్, లాక్డౌన్ బ్లూస్ మరో సిరీస్ కి స్వాగతం. ఈ లాక్డౌన్ కాలంలో మనం ఏం నేర్చుకున్నాం ఆరోగ్యం పట్ల? అందరూ ఆరోగ్యంగానే ఉన్నామండి ఈ లాక్డౌన్ కాలంలో, కదా అండి? ఒకసారి ఆలోచిద్దాం. కరోనా ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా బాధాకరమైన విషయం, వాళ్ళు చాలా బాధలు ఉన్నారు. మిగతా మనం అంతా చాలా ఆరోగ్యంగా ఉన్నాం, ఇమ్యూనిటీ పెంచుకున్నాం. దీనికి కారణం ఏంటో తెలుసా? మనలో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాం. మనం ఏంటంటే ఐ కెన్ డూ ఇట్ అండ్ ఆ ఫీల్, జస్ట్ డూ ఇట్ అండ్ ఫీల్ మీలో ఉంది కాబట్టి, అంతే కదండి. చాలా సందర్భాల్లో మనం ఏంటంటే చిన్న కడుపు నొప్పికి, చిన్న జలుబుకి, చిన్న జ్వరానికి మనం ఏం చేస్తామండి? లాక్డౌన్ ముందు పరిగెత్తుకెళ్ళి డాక్టర్ గారిని సంప్రదించడం, లేకపోతే మెడికల్ షాప్ ఓవర్ ద కౌంటర్ సెల్లో ఉండే మెడిసిన్స్ ఏదో కొనుక్కొని ఒక కోర్స్ అంతా వాడేసి వాళ్ళం. ఇప్పుడు వాడుతున్నారా అండి? వాడలేదు కదండి. అయినా మీరు నేను అంతా ఆరోగ్యంగా ఉన్నాం, ఎందుకంటే మన ఆత్మవిశ్వాసం అండి. సో ఏంటంటే మనం ఎన్నాళ్ళు చేసింది ఏంటంటే, లాక్డౌన్ ముందు మనం చేసింది ఏంటంటే అవైలబిలిటీ ఉంది కదా అని చెప్పి మందులు తెచ్చుకొని వాడేసి అనవసరమైన మందులు వేసుకొని మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునేవాళ్ళం. అవసరం ఉన్నా లేకపోయినా వాడేవాళ్ళం. ఇప్పుడు ఏం చేస్తామండి మనం? అవసరం ఉంటే మాత్రమే, అత్యవసర పరిస్థితి అయితేనే మెడికల్ షాప్కి వెళ్తానికి బయటకు వెళ్ళకూడదు కాబట్టి. లేకపోతే మన దగ్గర ఉండే ఆయుర్వేదిక్ మెడిసిన్స్, లేకపోతే ఆల్టర్నేట్ మెడిసిన్స్, ఆల్టర్నేట్ థెరపీయో, లేకపోతే మన దగ్గర ఉండే ప్రకృతితోనో చికిత్స చేసుకొని మనం హ్యాపీగా ఉన్నాం. ఈరోజు మనం అంత హెల్దీగా ఉండడానికి కారణం ఏంటంటే అవసరం లేని మందులు మనం వాడడం మానేసాము. సో నేనేం చెప్తున్నానంటే లాక్డౌన్ తర్వాత కూడా ఇదే పద్ధతిలో మనం కంటిన్యూ చేసినట్లయితే మన ఆరోగ్యాలు అన్నీ బాగుంటాయి. మనం నేను చెప్తున్నా ఖచ్చితంగా, షుగర్ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే బీపీ ఉన్న వాళ్ళు అవ్వచ్చు, ఒబేసిటీ ఇలాంటి వాళ్ళంతా వాకింగ్ కూడా సరిగ్గా చేయట్లేదు, వాకింగ్ కూడా కుదరట్లేదు. అలాంటప్పుడు కూడా మీరు అంతా ఆరోగ్యంగా ఉన్నారు. ఈ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కొంతమంది ఉండే ఉండొచ్చు, నేను వాళ్ళ గురించి చెప్పట్లేదు. మిగతా వాళ్ళంతా ఆరోగ్యంగా ఉన్నాం కదా. దీనికి కారణం ఏంటంటే మనం చక్కగా ఓవర్ ది కౌంటర్ అనవసర మెడిసిన్స్ ఎప్పుడు మనం వాడటం మానేసాము, మనం ఆరోగ్యంగా ఉన్నాం. దయచేసి నేను చెప్పేది ఏంటంటే లాక్డౌన్ తర్వాత కూడా మనకు అవసరం ఉంటేనే మెడిసిన్స్ వాడండి, అవసరం లేని మెడిసిన్స్ వాడద్దు. మీరు ఆరోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉండగలరు కూడా. ఇన్ని వారాలు గడిచినాయి కదా, చక్కగా మనంతా ఆరోగ్యంగా ఉందాం. మరో అంశంతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.